హాయ్ ఫ్రెండ్స్, డిఆర్డిఓలో ఒక భాగమైనటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు నుంచి ఐటీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, దాన్ని మొత్తం ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్తో సహా అన్ని కూడా పీడిఎఫ్గా మనం పెట్టుకొని వీళ్ళు ఏదైతే ఈమెయిల్ ఐడికి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మనం పంపించాలన్నమాట. మనం పంపించిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారంటే మెరిట్ లిస్ట్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఈమెయిల్ ఐడి రాశారో ఆ ఈమెయిల్ ఐడికి రిజల్ట్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ ఈమెయిల్ ఐడికి మీరు సెలెక్ట్ అయ్యారని వస్తుంది. తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి పూర్తిగా ఏ ట్రేడ్లు ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయనేది బ్రీఫ్లీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని A4 సైజ్ పేపర్ మీద మీరు టైప్ చేయించుకొని స్కాన్ చేసి మీ డాక్యుమెంట్స్తో సహా వీళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మన యాప్ అనమాట ఐఆర్యు క్లాస్ అని. మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా ఐఆర్యు క్లాస్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు లింక్ ద్వారా కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్లో ఐటీఐలో ఎలక్ట్రికల్కి సంబంధించి, ఫిట్టర్కి సంబంధించి 2 సంవత్సరాల సిలబస్ కూడా పూర్తిగా మనకు బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేయడం ద్వారా మీరు మీ ట్రేడ్ థియరీలో మంచి నాలెడ్జ్ సంపాదించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మనకి ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాస్ జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళు యాప్లో స్టోర్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఈ ఆప్షన్లోకి వెళ్ళి క్లాస్ అనేవి జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఇందులో చాలా వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా మన ఐటీఐకి సంబంధించినవి చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేది 5, ఎలక్ట్రీషియన్ 5, ఫిట్టర్ 5, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా 2, సిఎన్సీ ప్రోగ్రామర్ 1, వెల్డర్ 2, టర్నర్ 2 అనమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, ఎందుకంటే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదో. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు మెయిల్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో వెళ్ళాలవద్దన్నది అప్పుడు ఆలోచించుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసి ఇప్పటివరకు కనుక అప్రెంటిషిప్ కనుక కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి. ఇక మనకి ప్రతి నెల కూడా స్టైఫండ్ 7,000 అనేది ఉంటుందన్నమాట. 1 ఇయర్ అనేది అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంక ఇది ఏ విధంగా మన అప్లికేషన్ అప్లై చేయాలంటే, సో ఫ్రెండ్స్ చూడండి, మొత్తం మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని పీడిఎఫ్ కింద మనం పెట్టుకుంటాం అనమాట. అంటే 10th క్లాస్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, ఇక అప్లికేషన్ ఫామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి vandita.ade@gmail.com.inకి మీరు 30 రోజుల్లో పంపించాలన్నమాట. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ 16 తారీఖుని స్టార్ట్ అయింది కాబట్టి దాదాపుగా నెక్స్ట్ మంత్ 16 తారీఖు లోపు మీరు అప్లికేషన్ అనేది పంపించవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏదైతే మీరు ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట, అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడికి ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మెసేజ్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ లింక్లో మీరు A4 సైజ్ పేపర్ మీద వైట్ పేపర్ మీద టైప్ చేయించుకోండి. టైప్ చేయించుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ 1, 10th క్లాస్ 1, అలాగే ఐటీఐ 1, క్యాస్ట్ సర్టిఫికేట్ 1, ఈ 4 కూడా ఖచ్చితంగా మీరు పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసుకొని పెట్టుకొని మీరు వీళ్ళకి ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ట్రేడ్ అప్రెంటిస్ అని ఉంది కదా, ఇక్కడ ట్రేడ్ మ్యాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్, టెక్నీషియన్ అప్రెంటిషిప్ మీరు టిక్ చేయొద్దు. ఈ రెండు కూడా గ్రాడ్యుయేట్ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకి అనమాట. ఇది మాత్రం ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి కాబట్టి ఇక్కడ ట్రేడ్ మ్యాన్ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అన్ని కూడా ఫిల్ చేసి మీరు వాళ్ళకి ఈమెయిల్ ఐడికి పంపించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ అన్ని మీకు మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.